రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని, అధికారులు తమ విధులను మరిచి ప్రభుత్వ అండతో చెలరేగిపోతున్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో ఇటీవల తొలగించిన నెహ్రూ ప్రజావేదిక వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి జీవీ హర్షకుమార్ ధర్నా చేశారు. నెహ్రూ విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ, ఎంతో కాలం ఈ రాక్షస పాలన కొనసాగదన్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించినందుకు ప్రభుత్వాన్ని, అధికారులను బాధ్యులను చేసి కేసు పెడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పిసిసి ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడ పట్టణంలో, ఈ కాకినాడ నగరంలో రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి 30 అడుగుల దూరంలో నెహ్రూ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎప్పటి నుంచో ఉంది కాంగ్రెస్. మా చిన్నప్పటి నుంచి, మేము కాకినాడ వచ్చినప్పటి నుంచి బాలాజీ చెరువు సెంటర్ అంటే, నెహ్రూ సెంటర్ అంటే ఇక్కడే కూర్చుని ఇక్కడే ఏదన్నా ఉండి చేసుకునే పరిస్థితి. రోడ్డుకి అడ్డంగా కానీ, ట్రాఫిక్ అడ్డంగా కానీ, అసలు ఎవరికి అడ్డం లేని విగ్రహం ఇది. ఎవరికి ఈ విగ్రహం ఎవరికి అడ్డం అంటే, ఈ కొత్తగా స్థలం కొనుక్కున్న వాళ్ళకి అడ్డం అంట, ఈ పక్కన కట్టుకున్న లలిత జ్యువెలర్స్కి అడ్డం అంట. అంటే వాళ్ళ పార్కింగ్ స్థలానికి నెహ్రూ విగ్రహం కావాలి. ఇది ఎంత అన్యాయం అంటే,